ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. చాలా విధాలుగా దేవుడు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆయన దగ్గరుండి మనకు నేర్పిస్తూ ఉన్నారు. చాలా విధాలుగా మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. ఎంతో సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని మనం మన జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నాం కదా. దేవుని మాటల ద్వారా కోల్పోయినవన్నీ కూడా మనము మన జీవితాల్లో మరి తిరిగి చూస్తూ ఉన్నాము. మరి ఇంతకంటే మహా గొప్ప భాగ్యం ఏంటండి? అంతకంటే ప్రాముఖ్యంగా మరి మనము సంపూర్ణమైన రక్షణలోకి నడిపించబడడం, దేవుని మాటల ద్వారా ఇంకా బలపరచబడడం చాలా ఇంకా సంతోషం కదా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. దేవుని మరి మాటల ద్వారా మనం ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు అపోస్టలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16:20. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా మరి ధైర్యాన్ని మాటల ద్వారా మనం పొందుకుంటున్నాం. సమాధానకర్తయ్యకు దేవుడు మరి అప్పవాదిని మన కాళ్ళ క్రింద మరి తొక్కించునై ఉన్నారు. ఈ రోజున చాలా విధమైన వాటిలలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారేమో. సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు, చాలా భయంకరమైన పోరాటాలు. ఒకవేళ మంచిగా వెళ్తున్న సమయంలో అపవాది భయంకరమైన ఆలోచనలు పెడుతున్నాడేమో. మరి ఆ జీవితం చక్కగా ఆత్మీయంగా కొనసాగింపబడుతున్న సమయంలో అపవాది ఎన్నో భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి ఆత్మీయంగా ఎదగకుండా చేస్తున్నాడేమో. కానీ దేవుడు ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మనందరితో మాట్లాడుతున్నారండి. సమాధానకర్తయ్యకు దేవుడు, ఆమె సాతాను అనగా అపవాదిని చూడండి. చక్కని మాటలు, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా ద్రొక్కించును. ఆమెన్. అపవాది ఎంత భయంకరమైన పన్నాగాలు మరి మన పైన, మన కుటుంబాల పైన వేయాలని చూస్తున్నా అపవాది ఖచ్చితంగా మరి చితక ద్రొక్క పడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నారండి, సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో మనకు మరి మన జీవితాల్లో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో భయపడకండి. మనము మన జీవితంలో అపవాదిని మరి బంధించాలంటే ప్రార్థన ఒక్కటే అండి. ప్రార్థన మనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రార్థన ద్వారా అపవాది తంత్రాలన్నిటి నుంచి విడుదల. ఆమె దేవుడే మనకు సహాయం చేస్తారు. అయితే చూడండి, మనం ఏమి చేయాలంటే ప్రతి పరిస్థితుల్లో దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సహాయాన్ని మనము మరి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తూ మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు. భయంకరమైన ఆలోచనలు వచ్చాయనుకోండి, లేకపోతే అనవసరమైన వాటిలలో మరి చేరాన్ని తప్పులు మళ్ళీ చేస్తూ ఉండొచ్చేమో, ఇలా ఎన్ని విషయాల్లో ఏ దాంట్లో మనం బాధపడుతున్నా ఆ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవానికి సహాయం చేయండి. అయ్యా, అపవాది బంధకాల నుంచి నన్ను విడిపించండి, నాకున్న భయాన్ని తొలగించండి, నన్ను సమాధానం చేత నింపండి. అయ్యా, నా కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. నా కుటుంబంలో మరి ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా అపవాది మరి వాడు ఎంతగానో మరి కుటుంబాన్ని నాశనం చేయాలని వాడు పన్నాగాలు వేస్తుండగా వాటి నుంచి విడిపించండి దేవా అని మనం ప్రార్థించాలండి. అంటే మనం ముందుగానే అన్నిటినీ కనిపెట్టాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, దేవుళ్ళు ముందుకు సాగాల. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తూ ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో మరి సాతాన్ని మన జీవితాల నుంచి దేవుడు తొలగిస్తారు. ఆమె దేవుడు చక్కని అద్భుతకరమైన మరి మాటలు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలో దేవుడు సాతాను బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమెన్. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం.
ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం అయ్యా. మీ నామంలో అద్భుతమైన శక్తి ఉంది, మీ నామంలో విజయం ఉంది, మీ నామంలో అయ్యా ఇదిగోండి బలమైన ప్రభా ఘనమైన కార్యాలను మేము చూస్తామయ్యా. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ప్రతి పరిస్థితిలో అపవాది మమ్మల్ని ఎంతకాలం బలహీనంగా చేయాలని ఆలోచిస్తుండగా వారి ఆలోచనలన్నిటి నుంచి అయా ఇదిగోండి ప్రభా ఇదిగోండి మమ్మల్ని విడిపించమని వేడుకున్నాం. వారి వాడి పన్నాకాలన్నీ కూడా లయమైపోవని కాక యేసు నామంలో అయా మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సాతాను మా కాళ్ళ క్రింద ప్రభా ఇదిగోండి బంధించినందుకు స్తోత్ర. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ప్రతి పరిస్థితుల్లో మీరే మాకు తోడుగా ఉండమని వేడుకున్నాం. సమాధానాల చేత నింపండి, సమాధానం మా కుటుంబాల్లో ఉండును గాక, మా జీవితాల్లో ఉండును గాక, గొప్ప కార్యం మా జీవితంలో జరుగును గాక ప్రభా ఇదిగోండి. మీ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చబడును గాక, ఉన్నత స్థితిలో ఉంచండి, ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలగచ్చండి ప్రభా ఇదిగోండి. ఎంతమంది అయితే బలహీనతతో బాధపడుతున్నారో చక్కని ఆరోగ్యం క్షేమం వారికి కలుగును గాక, సమాధానం చేత నింపబడతారు గాక. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి మీ కృపను అయా ఇంకను వారి పైన కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.